టీజర్ ఎందుకంటే సినిమా నటులు అంటే ఓన్లీ హైదరాబాద్కు లేకుంటే గతంలో ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు లేకుంటే తిరుపతి చిత్తూరు జిల్లాకు పరిమితమయ్యే ఈ రంగం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో కూడా నటులు ఉన్నారు. ఆ నటుల స్వభావం మనకు చూపించే విధంగా మన నిర్మల్ ప్రాంతానికి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విపుల్ ఈరోజు ఎందుకంటే మొట్టమొదటి నుంచి నాకు తెలుసు ఆయన పవన్ కళ్యాణ్ అబ్బాని. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉండాలి, తర్వాత గతంలో కూడా కొన్ని సినిమాలకు అనుభవంగా డైరెక్టర్ కూడా చేశాడు. మరి మొట్టమొదట డిస్కరేజ్ మాసాలు డిస్కరేజ్ చేసినాం సినిమా పరిశ్రమ అంత ఈజీ కాదు, కానీ ఒక పట్టుదలతోటి మరి తనకున్న అనుభవంతో డైరెక్టర్గా తనకుంటే ఒక స్టోరీ రాసుకొని ఎప్పటికప్పుడు అది వాట్సాప్లో మాకు చూపించుకుంటూ మరి ఈరోజు టీజర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ చేసే స్థాయికి ఎదిగిన నిజంగా కూడా కృష్ణనాథ దుర్భిక్షమన్న ఏదైతే నానుడున్నదో దానికి ఈరోజు విపులేతానికి ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిజంగా సినిమా చూసిన తర్వాత ఒక కొత్త వ్యక్తి ఒక విపుల్ అనే వ్యక్తి దాదాపుగా ఒక డైరెక్షన్ చేస్తూ ఒక యాక్టింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మరి అలాంటి సమయంలో కూడా మరి ఎంతో అనుభవం ఉండి ఒక 10 సినిమాలకు 15 సినిమాల్లో యాక్టింగ్ చేసినటువంటి ఒక అబ్బాయిగా ఈ యొక్క సినిమాలో చేయడం జరిగింది. మనం ఇప్పటివరకు కేవలం ఒక టీజర్ అంటే శాంపుల్ మాత్రమే చూశాము. పాపిన్స్ ఎంటర్టైన్మెంట్స్, పాపిన్స్ అనేది నాకు చాలా ఇష్టమైన స్వీట్. ఒకప్పుడు అంటే నాకు ఇప్పుడు దురితంలో తెలియదు కానీ పాపిన్స్ అనేది ఒక చాక్లెట్ మాట ఒకప్పుడు బాగా కొనేవాళ్ళం నేను స్కూల్కి వెళ్ళే టైంలో. అంటే ది షోస్ ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తూ అనేది మరి ఆ విపుల్గా రైటరు ప్రొడ్యూసరు డైరెక్టర్ అని చెప్పారు నాకు అండ్ హీరో ఆల్సో. మరి ఈ బ్యానర్ పేరు మరి ఆయన పెట్టారో ఎవరు పెట్టారో తెలియదు కానీ డెఫినెట్లీ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్ ఫర్ దట్ కీపింగ్ దట్ బ్యానర్ నేమ్ ఎస్ పాపిన్స్. నేను జనరల్గా దేవుడి పేర్లను ఇంటి పేర్లు అవి పెట్టుకుని చేస్తుంటాం బట్ పాపిన్స్ అనే దాన్ని పెడతా అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ యూనో అవుట్ ఆఫ్ ద బాక్స్. మొట్టమొదటిసారి సినిమా అయితే మరి తీయడం ఆదిలాబాద్ జిల్లా నుంచే మరి యొక్క మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డగా మరి వారు బీటెక్ చేసి మరి మంచి ఉద్యోగం చేసినటువంటి సమయంలో కూడా వారు తప్పకుండా మరి వారి కుటుంబ సభ్యులు కూడా వారు ఏదైతే వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను మరి వారు కాదనకుండా మరి ముందుకు వచ్చి మరి తప్పకుండా సినిమా తీస్తానని చెప్పి వారి అమ్మా నాన్నలతోటి మరి అనేక సందర్భాలు చెప్పడం వారు కూడా దానికి సహకరించడం తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరి మేమందరం కూడా తప్పకుండా మీకు అండగా ఉంటాం, ఏదైతే నీకు ఇంట్రెస్ట్ ఉందో సినీ ఫీల్డ్ వెళ్ళటానికి వరకు తప్పకుండా మీతో పాటు మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో విపులకు మరి వారికి ధైర్యం ఇవ్వడం జరిగింది. నా మిత్రుడు మేడ్చల్కు చెందినటువంటి పగడాల రాజు గారు నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తూ ఉంటారు. మేమిద్దరం కలిసి కూడా ఈ సినిమాను నిర్మించాలని ఒక పట్టుదలతో చిన్న సినిమా నిర్మించాలంటే రిస్కీ అని అన్నారు పెద్దలు, చిన్న సినిమా నిర్మించాలంటే ఇంకా చాలా కష్టం. సరే ఏమైనప్పటికీ సినీ ప్రముఖుల వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యాన్ని ఉణికిపుచ్చుకొని మా వంతు ప్రయత్నంగా మేము ప్రయత్నం చేశాము. దీంట్లో డైరెక్టర్గా మొదలు పెడతామనుకున్నటువంటి విపుల్ చివరికి హీరోగా కూడా ఆయనే ఈ సినిమాలో నటించడం, హీరోయిన్గా రాజస్థాన్ అమ్మాయి ఈరోజు రాలేకపోయినా హర్షిత చాలా చక్కగా ఈ సినిమాను సినిమాలో చేయడం, ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్క పేరున అందరూ కళాకారులందరికీ కూడా. కన్నయ్య ఆ పిల్లడి పేరు నాకు తెలియదు, ఒక సంవత్సరం నుంచి మా దగ్గర డబ్బింగ్ చేస్తూ ఉంటాడు మా స్టూడియోలోనే. తర్వాత తెలిసింది, ఇప్పుడు నిన్న తెలిసింది నాకు పేరు, నిన్నటిదాకా కన్నయ్యనే పిలుస్తూ ఉండేవాడిని నేను. వాళ్ళ అమ్మ నాన్న తిట్టారో కొట్టారో నాకు తెలియదు కానీ నేను మాత్రం దగ్గర దగ్గర ఒక 5 నెలల నుంచి తిడుతున్నా కొడుతున్నా రోజు. నీకెందుకయ్యా సినిమాలు, చదువుకున్నాడు చదువుకున్నట్టు ఉండగా అవసరం ఆ సినిమాలు తీయటం, అయ్యింది అయ్యింది ఉన్నకాడికి తీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది చాలాసార్లు చెప్పాను నేను కానీ వినలా. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ గట్స్ అండ్ హిస్ పేరెంట్స్ గట్స్. ఇవాళ
సినిమా తీస్తాను అంటూ చాలామంది పిల్లలందరికీ కొంచెం ఫ్యాషన్ అయిపోయింది సెల్ ఫోన్లో కూడా సినిమా తీసే టైం వచ్చేసింది కాబట్టి తీస్తున్నారు బట్ అట్లా కాకుండా ఒక ప్యాషన్తో సినిమా తీసేవాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు ఆ తక్కువ మందిలో విపుల్ ఒకడు అటువంటి వాళ్ళని సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉండటం కూడా అదృష్టం అతను అదృష్టం వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్నాయి వాళ్ళు సపోర్ట్ చేశారు సినిమా నేను తిడుతుంటే ఎప్పుడు నవ్వుతుంటే బాగా తిడుతూ అంటే ఇట్లా ఇంత సాఫ్ట్గా తిట్టాను కదా చాలా భయంకరంగా తిట్టాను ఎప్పుడు చిరునవ్వుతో సార్ మీరు సినిమా చూసినాక తిట్టండి సార్ బాగోపోతే అప్పుడు కొట్టండి సార్ అనేవాళ్ళు సార్ తర్వాత తీసుకెళ్ళి చూపించాడు సినిమా నిజంగా సినిమా బాగుంది సినిమా బాగుంటాము సినిమా ఉంటాం కాదు కావాల్సిన సినిమాని మనం షోకేస్ చేయటం అవసరం ఇవాళ ఫైవ్ స్టార్ లెవెల్లో షోకేస్ చేయాలి 1 స్టార్లో షోకేస్ చేసి రిలీజ్ చేస్తే ఏముండదు సో దాన్ని ఎలా షోకేస్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలని చాలా జాగ్రత్తగా చేయాలి అది చేస్తే డెఫినెట్గా బాగున్న సినిమా ఇంకా బాగా ఆడుతుంది లేదంటే వచ్చింది వెళ్ళింది అనేది అవుతుంది సో అందుకని ఇక్కడ ఉన్న సీనియర్స్ని ఆల్రెడీ శివకుమార్ సహాయం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని థియేటర్స్ అయితే చూసుకుని నిజంగా వాళ్ళు చాలా కష్టం థియేటర్స్ దొరకటేటువంటి సినిమాలకి చూసుకుని జాగ్రత్తగా చేసుకోగలిగితే డెఫినెట్గా దొరుకుతాయి ఆ జాగ్రత్త పడతారని తొందరపడి కంగారుపడి రిలీజ్ చేయటం కాకుండా జాగ్రత్తగా రిలీజ్ చేస్తారని రిలీజ్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను ట్యూన్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి చాలా బాగా చేశాడు మ్యూజిక్ కదిరిపోయింది ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ 30% పాయింట్ కొత్తగా ఉండాలి తను నాకు కథ చెప్పినప్పుడు పాయింట్ చాలా కొత్తగా ఉంది తెలుగులో ఇంతవరకు రాలేదు 30% సక్సెస్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పీపుల్కి చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే నా మీద చాలా హోప్స్ పెట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చాడు సినిమా మంచి సినిమా అందరు సపోర్ట్తో చేశాను బేసిక్గా ఫస్ట్ మా మమ్మీ నేను రుణపడి ఉన్నా అదేం చెప్పను ఎందుకనంటే మా మమ్మీ అంతే ఇక అయినా నా బాధ నీకు అర్థం కాదులే నీకంటూ ఫ్యామిలీ ఉంటే కదా